హాయ్, ఈరోజు నేను కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాము. ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలాలో చెక్క, లవంగ, యాలకులు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ తగినంత తీసుకున్నాను. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా బ్రౌనిష్ రెడ్ వస్తున్నాయి. ఇంకొంచెం మగ్గనిస్తాం. ఇది బ్రౌనిష్ రెడ్ వచ్చేసాయి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పుని యాడ్ చేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకుందాము. టూ గ్లాస్ రైస్ తీసుకొని నేను హాఫ్ అన్ అవర్ నానపెట్టాను. టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను. టూ గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరగనిద్దాము. సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మరిగిపోయాయి వాటర్. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కలుపుకున్నాము. ఇప్పుడు బౌల్ మీద మూత పెట్టి ఉడకనిద్దాం 2 to 3 మినిట్స్ వరకు. రైస్ ఉడుకుతుంది. ఇంకొంచెం సేపు ఉడకనిచ్చి సిమ్లో పెట్టుకుందాం.
ఇప్పుడు బాగా రైస్ ఉడికింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాము. సిమ్లో ఒక 5 to 6 minutes వరకు సిమ్లో పెట్టుకున్నాము. రైస్ 5 to 6 minutes అయింది. ఒకసారి ఉడికిందేమో ఒకసారి చూసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఉడికింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ కిచిడి రైస్. దీన్ని ఎగ్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.